Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సుబ్బారెడ్డి సేవలకు సెలవు. టిటిడి కొత్త చైర్మన్ ఆయననా, టిటిడి బోర్డుకు కొత్త చైర్మన్ రానున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రస్తుత చైర్మన్ సుబ్బారెడ్డి పదవీకాలం ముగియనుంది. ఆగస్టు 12వ తేదీతో ఆయన పదవీకాలం ముగుస్తుంది. ఎన్నికల సమయం కావడంతో సుబ్బారెడ్డి సేవలను పూర్తిగా పార్టీకే వినియోగించుకోవాలని జగన్ నిర్ణయించారు. ఈ క్రమంలో టిటిడి నూతన చైర్మన్ ఎంపిక కసరత్తు మొదలైనట్లు విశ్వసనీయ సమాచారం. అందులో ప్రధానంగా ఇద్దరి పేర్లు రేసులో ఉన్నాయి. దీనిపై సీఎం నిర్ణయంపైన ఆసక్తి నెలకొంది. టీటీడీ నూతన బోర్డు ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. వైసీపీ ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డికి తొలుత టీటీడీ చైర్మన్గా అవకాశం ఇచ్చారు. తొలి టర్మ్ పూర్తయిన తర్వాత ఆయనను రాజ్యసభకు పంపుతారనే ప్రచారం సాగింది. కానీ రెండోసారి కూడా ఆయనకే టీటీడీ చైర్మన్గా అవకాశం దక్కింది. ఇదే సమయంలో కీలకమైన ఉత్తరాంధ్ర బాధ్యతలను సీఎం జగన్ ఆయనకు అప్పగించారు. వచ్చే నెలతో ప్రస్తుత పాలకవర్గం గడువు ముగియనుంది. దీంతో కొత్త చైర్మన్ బోర్డు సభ్యుల ఎంపికపైన కసరత్తు మొదలైంది. చైర్మన్గా ప్రధానంగా ఇద్దరి పేర్లు రేసులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తొడా చైర్మన్ హోదాలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో చెవిరెడ్డి స్థానంలో ఆయన కుమారుడు పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. చెవిరెడ్డికి అన్నమయ్య తిరుపతి జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించారు. దీంతో చెవిరెడ్డికి ఎన్నికల వేళ టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడం అనుమానంగానే ఉంది. ఇదే సమయంలో బీసీ వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తికి అవకాశం దక్కుతుందనే ప్రచారం సాగుతోంది. జంగా కృష్ణమూర్తి వైసీపీ ఏర్పాటు నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన బీసీ నేత ఆయన. పార్టీలోని బీసీ నేతలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యేగా టీటీడీ బోర్డు సభ్యునిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. చెవిరెడ్డికి ఇవ్వడానికి సమీకరణాలు కూడా అడ్డంగా ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటివరకు సుబ్బారెడ్డి చైర్మన్గా కొనసాగడంతో అదే వర్గానికి వరుసగా మూడోసారి ఇవ్వడం సాధ్యపడదనే అభిప్రాయం ఉంది. అదే సమయంలో ప్రతిష్టాత్మక టీటీడీ బోర్డు చైర్మన్ నియామకంలో కొత్త విమర్శలకు అవకాశం ఇవ్వకూడదని జగన్ భావిస్తున్నట్లుగా సమాచారం. ఉత్తరాంధ్రలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ వైవి సుబ్బారెడ్డి పాత్ర పార్టీలో కీలకం కానుంది. ఇక బీసీ నేతకు టీటీడీ చైర్మన్ ఇవ్వాలనేది కొంతకాలంగా సీఎం జగన్ అభిప్రాయం. గతంలో టీడీపీ హయాంలో పుట్ట సుధాకర్ యాదవ్కు టీటీడీ చైర్మన్గా అవకాశం కల్పించారు. ఇప్పుడు వైసీపీలోని బీసీ నేతల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న జంగా కృష్ణమూర్తికి టీటీడీ చైర్మన్గా అవకాశం దక్కడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.